ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నా పేరు విజయ్. మా ఈ ఛానల్కు స్వాగతం. దాని పేరే తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మొబైల్ ట్రాకింగ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, నార్మల్గా మీ మొబైల్ నంబర్ యూజ్ చేసి ఏ వెబ్సైట్ కూడా, అలాగే అప్లికేషన్ కూడా మీరు మీ మొబైల్ నంబర్ యూజ్ చేసి మీ మొబైల్ని లొకేట్ చేయలేరు. లొకేట్ చేయగలుగుతారు, కానీ మీరు పోలీస్ వాళ్ళ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గరనే ఇలాంటి పర్మిషన్స్ అనేది ఉంటాయి. సో ఇప్పటి వరకు ఏ వెబ్సైట్స్కి, అలాగే ఏ అప్లికేషన్స్కి కూడా ఇంతవరకు పర్మిషన్ రాలేదు మొబైల్ నంబర్ ద్వారా లొకేట్ చేయడానికి. సో నేను ఈ వీడియోలో పోలీస్ వాళ్ళు ఎలా ట్రేస్ చేస్తారో మొబైల్ నంబర్ ద్వారా మీ మొబైల్ని అనేది వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు జనరల్గా ఏదైనా మొబైల్ని లొకేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఆ మొబైల్లో ఇంటర్నెట్ అనేది ఉండాలి, అలాగే లొకేషన్ అనేది ఎనేబల్ ఉండాలి. ఇంకొక విషయానికి ఏంటంటే, ఆ మొబైల్లో మీ జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, మీ జీమెయిల్ కానీ గూగుల్ అకౌంట్ కానీ మీరు సైన్ ఇన్ అయి ఉన్నారనుకోండి, సపోజ్ మీ మొబైల్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, మీరు సింప్లీ ఏం చేస్తారు, మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో వెళ్ళి గూగుల్లో మీరు ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్లో వెళ్ళి అందులో మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ చేస్తే ఆ మొబైల్లో మీ ఇంటర్నెట్ కానీ అలాగే మొబైల్ లొకేషన్ అనేది ఎనేబుల్ అయి ఉంటే మీకు గూగుల్లో మీకు డైరెక్ట్గా చూపెడుతుంది. ఒకవేళ మీ మొబైల్లో ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయింది అనుకోండి, లేకపోతే మీ మొబైల్లో లొకేషన్ అనేది ఎనేబుల్ లేదనుకోండి, అటువంటప్పుడు మీ మొబైల్ని పోగొట్టుకున్నప్పుడు మీరు జనరల్గా పోలీస్ దగ్గర వెళ్తారు. సో పోలీస్ వాళ్ళు ఈ లొకేషన్ను ఎలా లొకేట్ చేస్తారంటే, సపోజ్ ఒక మొబైల్ అనేది మీరు ఒక ఏరియాలో పడేసుకున్నారనుకోండి, ఒక మొబైల్లో పోగొట్టుకోపోయింది ఒక ఏరియాలో, సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిమ్ నంబర్ని, మీరు ఏదైతే మొబైల్ నెంబరు పోలీస్ వాళ్ళకి ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే వాళ్ళకు ఒక సిగ్నల్ అనేది వచ్చేస్తుంది. అంటే ఓ ఏ ఏరియా చుట్టూ మీ సిమ్ అనేది ఉందో వాళ్ళకి ఆ నెట్వర్క్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ మొబైల్ ఏడుందో ఆ లొకేషన్ రాదు, కానీ ఆ మొబైల్ ఏ రేంజ్లో ఉంది, ఏ టవర్ రేంజ్లో ఉంది అనేది వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసి మీ మొబైల్ అనేది అంత రేంజ్లో ఉంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో అంత రేంజ్లో అనేది వాళ్ళు సర్చ్ అనేది చేస్తారు మీ మొబైల్ని. సో వాళ్ళు ఇందులో ట్రాంగులైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. అంటే సపోజ్ మీ మొబైల్ అనేది 3 టవర్స్ మధ్యలో కానీ 3 టవర్స్ చుట్టుపక్కల కానీ మొబైల్ అనేది పడిపోయింది అనుకోండి, అంటే వాళ్ళు జనరల్గా ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. అంటే మీ మొబైల్ ఒక ఏరియాలో పడిపోతే ఆ చుట్టుపక్కల ఏవేవైతే టవర్స్ ఉన్నాయో, 2 కిలోమీటర్స్ కానీ 3 కిలోమీటర్స్ కానీ 3 టవర్స్ ఉంటాయి కదా, సో వాటిని కాంటాక్ట్ ద్వారా సో మీ మొబైల్ని అతి తక్కువ రేంజ్లో ఎక్కడుంది అనేది కనిపెడతారు. సో ఇలాగ మీ మొబైల్ లొకేషన్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో అలాగే మీ మొబైల్ నెంబర్ కాకుండా కూడా మీ మొబైల్ ఈఎంఐ నెంబర్ తోటి కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది పోలీస్ వాళ్ళు కూడా తెలుసుకోలేరు, కానీ ఏ రేంజ్లో ఉంది, ఏ ఏరియాలో ఉంది అనేది వాళ్ళు అతి తక్కువ రేంజ్లో అనేది వెతకడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పోలీస్ వాళ్ళు ఎలా మీ మొబైల్ని కానీ ఏదైనా పోగొట్టుకున్న మొబైల్ని కానీ క్రిమినల్స్ మొబైల్ని కానీ ఎలా ట్రాక్ చేస్తారో అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలిసిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదే అలాంటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.